హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసన్న వారితో మాట్లాడడం. నమస్కారం సార్. నమస్తే సార్. శోభిత అండ్ నాగ చైతన్య వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత సమంత గారు రియాక్ట్ అవుతారా లేదా అని చెప్పి సోషల్ మీడియా విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు సమంత గారికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఏడుస్తూ అది ఎంగేజ్మెంట్ పట్ల రియాక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. మరి నిజంగా సమంత గారు ఇది ఎంగేజ్మెంట్ తర్వాతే పెట్టారా, అంతకుముందు వీడియోనా, అసలు ఆమె ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అదేవిధంగా సమంత గారి ఫ్రెండ్ ప్రీతం అనే వ్యక్తి కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు ఎంగేజ్మెంట్కి సంబంధించి. ఆయన ఏం పెట్టారు? ఇది మామూలుగా అదేదంటారు, కోతిపుండు బ్రహ్మరాక్షస్ అనే ఒక సామెత ఉంది. అంటే చిన్న ఒక దీన్ని తీసుకొని దాన్ని బ్లోఅప్ చేస్తారు మనోళ్ళు. మీడియా ఏం చేస్తుందంటే నిప్పు లేకుండా కూడా పొగను సృష్టించి నిప్పు ఉంది దీంట్లో మండుకునిందని క్రియేట్ చేసేదే ఇవాళ ఉన్న మీడియా చేస్తుంది. నిజానికి సమంత నాగ చైతన్య ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు. విడిపోయి కూడా 21లో విడిపోయి 3 ఏళ్ళు అయింది. ఆ తర్వాత నిజానికి వాళ్ళ ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. ఆమె ఇష్టం వచ్చిన అమ్మాయిలతో తిరగచ్చు, అబ్బాయిలతో తిరగచ్చు, ఇతను ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్. అంత తప్ప దీంట్లో మోరల్గా ఎవరిని మనం జడ్జి చేయలేము. ఇతంది తప్ప ఆమె తప్ప ఇప్పుడు మనకు తెలియకుండా మనం జడ్జిలు చేయలేము. కాబట్టి ఏదేమైనా వాళ్ళు ఇప్పుడు అతను వేరే అమ్మాయితో ప్రేమలో పడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు. నిశ్చితార్థం మొన్న అయింది, గురువారం అయింది. ఇది కదా ఎపిసోడు. దీంట్లో దీన్ని ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు. నిజానికి సమంత ఈ నిశ్చితార్థం తర్వాత రియాక్ట్ అయ్యి పోస్ట్ పెట్టలేదు. ఆమె మొన్న అక్కడ వినీష్ పోగొట్టుకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టింది. ఇట్లా అంటే ఓటమి గెలుపులు ఆమె జీవితానికి కూడా అప్లై చేసుకొని పెట్టింది. మామూలుగా సమంతకి ఈ అలవాటు ఉంది, ఎక్కడ ఏది జరిగినా రియాక్ట్ అయ్యి తను తన లైఫ్కి అప్లై చేసుకొని తను పెడుతూ ఉంటుంది. సో అలాగే ఆమె పెట్టింది ఆ పోస్ట్ని, దీనికి అప్లై చేసి రాశారు. రెండవది ఒక పాత పోస్ట్ ఉంది, అదేంటంటే నాకు విడాకుల తర్వాత నన్ను చాలామంది సైలెంట్గా ఉండమన్నారు, ప్రత్యేక సినిమాలో రోలు పుష్పలో అది చేయొద్దన్నారు, ఐటమ్ సాంగు, ఇవన్నీ కొంతమంది చెప్పారు నాకు మా ఇంట్లో. ఎక్కడికి కదలదు, ఇంట్లోనే కూర్చోన్నారు, నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి, నేనేం తప్పు చేశాను, నా పెళ్ళికి నేను ఎంతో నా పెళ్ళిని నిలబెట్టుకోవాలని ఎంతో నేను ప్రయత్నించాను కానీ కుదరలేదు. కుదరనప్పుడు నేను ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ కదా, జీవితంలో నేను నాకు నచ్చినట్టుగా నేను బతుకుతాను, దాని కాదనే హక్కు ఎవరికి ఉంది అన్నట్టుగా ఆమె పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు పెట్టిందని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసి నా హృదయం ముక్కలైందని, లేకపోతే ఇలా శోభిత అనే మేమిద్దరం విడిపోవడానికి కారణము వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో 6 ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉంది, ఇలాగా ఒక స్టోరీ అల్లేసి చెబుతున్నాను. నిన్న నాగార్జున కూడా ఒక వెబ్సైట్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు శోభిత నాగ చైతన్య 2 ఏళ్ళ నుంచే వాళ్ళకి పరిచయము, నాకు ఆ అమ్మాయి 6 ఏళ్ళ నుంచి పరిచయము, గూఢచారి సినిమా అప్పటి నుంచే పరిచయం నాకు అమ్మాయి అని అతను చెప్తున్నాడు. ఎప్పుడు పరిచయం ఏంటి అనేది మనకి తెలియదు. పెళ్ళికి ముందే పరిచయం, ఇప్పుడు ఒక వెర్షన్ ఏం వస్తూ ఉందంటే అసలు వీళ్ళిద్దరూ విడిపోవడానికి శోభిత కారణం, శోభితతో ఇతను లవ్ అఫైర్ స్టార్ట్ చేశాడు, అది ఆమెకి నచ్చకుండా వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు వస్తున్న ఇది. ఎందుకంటే సడన్గా అందరూ ఎందుకునో, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, విమెన్ కావచ్చు, సమంత వైపు, సమంత విక్టిమ్ అని శోభిత ఇప్పుడు శోభిత వల్లే శోభిత వీళ్ళ కుటుంబంలో చిచ్చుపెట్టి ఇప్పుడు ఆ ప్లేస్లోకి వచ్చింది అన్నట్టుగా ఒక నేరేటి. ఎవరికేమీ తెలియదు, ఇక్కడ తెలియకపోయినా కూడా ఎవరి పాటికి నేను పోస్ట్ ఫేస్బుక్లో కూడా చాలా పోస్టులు చూశాను, సమంత ఏదో సమంత విక్టిమ్ అని సమంత ఫోటోలు తీయడం, సమంత ఇతను ఉన్నప్పుడు తీయడం. వాళ్ళిద్దరు వద్దనుకోని కదా విడిపోయారు, మరి మనకేం సంబంధం వాళ్ళిద్దరు వద్దనుకోని విడిపోయినాక? అది వాళ్ళిద్దరూ మ్యూచువల్ డైవర్సే కదా, ఆమె ఏమన్నా కంటెస్ట్ చేసిందా, విడాకులు వద్దని చెప్పిందా, ఇద్దరు కలిసి మ్యూచువల్గా చేసుకున్నారు. అఫీషియల్గా కారణాలు ఇద్దరు బయట చెప్పొద్దు అనుకున్నారు. మేబీ ఇరువైపులా ఇబ్బందులు ఉండొచ్చు, ఇరువైపులా కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, ఆమె వేరే వీళ్ళకి నచ్చని పనులు ఆమె చేయొచ్చు, ఆమెకి నచ్చని పనులు ఇతను చేసి ఉండొచ్చు, అది వ్యక్తులతో సంబంధాలు కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ మనం స్పెక్యులేట్ చేసి మన స్పెక్యులేషన్ని ట్రూత్ లాగా చెప్పి దాని ఆ ట్రూత్ మనం ఇంటర్ప్రెట్ చేసి మనం ఏదో సత్యులురైనట్టుగా వాళ్ళ గురించి మనం జడ్జిమెంట్లు చెప్పి అయ్యో సమంత నువ్వు ఇది, సమంత నువ్వు అది అని చాలామంది ఫెమినిస్టులు కూడా చూశాను నేను పోస్టులు.
ఇదంతా కూడా ఒక రకమైన మూర్ఖత్వం తప్ప ఎవరి తెలుసు. శోభిత ఎప్పుడు పరిచయం అయిందో ఎవడని చూసారా? ఇక్కడ సమంత చెప్పిందా శోభిత వల్లనే విడిపోయామని? ఏమి లేదు కదా. మరి శోభితను ఎందుకు విలనం చేస్తున్నారు? శోభిత అనే అమ్మాయి తనకి ఎప్పుడు పరిచయం అయింది, ఎప్పుడు ప్రేమలో పడారో ఎవరికి తెలియదు. సో తెలియనప్పుడు నాగార్జున చెప్పిందని 2 ఏళ్ళు అయింది వాళ్ళిద్దరు ఇదని, మనకు అంతకుముందు నుంచి కూడా ఎక్కడ ఫోటో లీక్ కానీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు కూడా ఎక్కడా లేదు. 2 ఏళ్ళ నుంచే మనకు కూడా ఫోటోలు అవి రావడం అవన్నీ కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో కూడా. అంతకుముందు శోభిత, ఇప్పటికీ చాలామందికి శోభిత ఎవరు తెలియదు. ఈమె వచ్చేవరకు శోభిత అంటే ఎవరు, రెగ్యులర్ సినిమాలు చూసే వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే మీ ఏ సినిమాలో కూడా పెద్ద ఫోకస్ కాలేదు. కాబట్టి శోభిత వ్యక్తిమని అని చెప్పలేము. అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రీతం జువాల్కర్ అని అతను స్టైలిస్ట్, హెయిర్ స్టైలిస్టు అవంతా సమంతకి, యాక్చువల్గా అతనికి ఈమెకి రిలేషన్షిప్ ఉంది అందుకని విడిపోయారని కూడా అప్పట్లో నాగార్జున అభిమానులు ట్వీట్లు అవి చేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు రిలీజ్ అయినాయి అప్పట్లోనే. ఆ తర్వాత ఈ ప్రీతం జువాల్కర్ అని అతను గే అని, అతనికి ఈమెకి ఏమి అఫైర్లు ఉండే ఛాన్స్ లేదు అతను గే కాబట్టి అని, అతను క్లోజ్ ఫ్రెండ్ చాలామంది కానీ అనే వార్త వచ్చింది. ఏదేమైనా అతను ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాడు, అదేంటంటే కంగ్రాట్స్ పతిత అని పెట్టాడు. వాడు ఒక విచిత్రంగా పెట్టాడు కంగ్రాట్స్ పతిత, రహస్యాలు అబద్ధాలు ఎల్లకల్లం దాగు అట్లాడేదో ఒక మిస్టికల్గా పెట్టాడు. మరి ఎవరిని ఉద్దేశించి పెట్టాడంటే ఈమెనే ఉద్దేశించి పెట్టాడని ఒక నడుస్తుంది శోభితనే. అంటే శోభిత ఉద్దేశించి పెట్టాడు, శోభిత తనకు ముందుగానే అఫైర్లు ఉన్నాయి దానివల్లే విడిపోయినారని. సో ఇవాళ ఇవన్నీ కామన్. ఇవాళ ఉన్న యూత్లో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒకరితో ఒకరే జీవితాంతం కలిసి ఉండాలనే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే వాళ్ళకి అఫైర్లు పెళ్లికి ముందు ఉంటాయి, అవి కంటిన్యూ అవుతాయి, పెళ్లి తర్వాత కూడా అఫైర్లు ఏర్పడుతున్నాయి, మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ ఉన్న లైఫ్లో ఇవి అందరికీ చాలామంది కామన్. ఇది దీన్ని ఎలా డీల్ చేసుకుని ముందుకెళ్ళాలనేదే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఈ అందువల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఫ్రీడమ్ వచ్చింది. ఆ ఫ్రీడమ్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, లేకపోతే ఇతర ఇతర ఫ్రీడమ్స్ వచ్చాయి ఇవాళ. ఆ ఫ్రీడమ్ని ఎలా డీల్ చేయాలనేది, ఆ ఫ్రీడమ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. నువ్వు నా ఇష్టం, నాకు 5 మందితో అఫైర్లు పెట్టుకోవాలనిపిస్తూ ఉంది, 5 మందితో నేను పెట్టుకుంటానన్నప్పుడు ఒకరు పర్మనెంట్గా కావాలనుకున్నప్పుడు మళ్ళీ క్రైసిస్ వస్తుంది. నువ్వు 5 ఎవరు పర్మనెంట్గా వద్దు, నా ఇష్టం, నేను 5 కావితే 10 మందితో పెట్టుకుంటాను అంటే అది వేరే రకమైన ఇష్యూస్ వస్తాయి. దాంట్లో కూడా రావనేం లేదు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ బేసిక్గా ఇర్రేషనల్గా ఉంటారు, ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు, లాజిక్ని రీజన్ని ఫాలో కారు. సో అందువల్ల ఇర్రేషనల్గా ఎమోషనల్గా ఉన్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఖచ్చితంగా గొడవలు ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని డీల్ చేయాలి. అంటే నాకు ఆనందం కావాలి, ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే కుదరదు. ఆనందంతో పాటు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, వాటిని డీల్ చేయాలి. నిన్ననో మొన్ననో కూడా చూసాం, ఇద్దరు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకొని లోపలికి వెళ్ళారు, ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయారు. సో అతను ఇంకా చావలేదా, ఆమె అయితే చనిపోయింది, అతను కూడా చనిపోయాడు, అతను కూడా చనిపోయాడు. సో మరి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కర్ణాటకలో. సో ఇలా ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న టఫ్ సిచ్యువేషన్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ ఉంది. సో దీంట్లో మనం గబుక్కన ఒకరి వైపు సైడ్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అలాగా సమంత ఆమె ఒక స్ట్రగులరు లైఫ్లో, ఒక చిన్న ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ కెరీర్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఇదైంది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నా కూడా ఆమె కెరీర్ కావాలనుకుంది. ఇవాళ అందరూ అమ్మాయిలు అదే కోరు. పెళ్ళి అనేది డెడ్ ఎండ్ ఏం కాదు కదా అమ్మాయిలకి. పెళ్ళి అనేది వాళ్ళ కెరీర్కి వాళ్ళ లైఫ్కి డెడ్ ఎండ్ కాదు. ఒకప్పుడు డెడ్ ఎండ్, ఇప్పుడు డెడ్ ఎండ్ కాదు. వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, భర్తలు కూడా ప్రోత్సహిస్తున్నారు, అది జరుగుతుంది. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సో అలాగే వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేసుకొని కూడా కంటిన్యూ చేద్దామని కొంతమంది అనుకోవచ్చు, లేదు మనకు కుదరదు అని విడిపోయిండొచ్చు. విడిపోవడం అంత ఈజీ కాదు కదా, ఇద్దరికీ ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ ఉమెన్ ఖచ్చితంగా విడిపోయినప్పుడు ఎక్కువ కష్టాలు ఎక్కువ ఉమెన్కి ఉంటాయి జనరల్గా. పర్టికులర్ కేసులో అబ్బాయిలకు కూడా కొంత ఇబ్బందులు ఉండొచ్చు. జనరల్గా అయితే విడిపోయిన ఉమెన్, సింగిల్ ఉమెన్కి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు ఉంటే సింగిల్ పేరెంట్కి చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు
ఇది 4 రోజులు మీడియా హడావిడి తప్ప దీంట్లో అంతకంటే మ్యాటర్ ఏమీ లేదని నా